ఏఐసీసీ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్ లో దళిత యువతిపై జరిగిన ఘటనపై బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని దోషులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను కోరారు. देशव्याप्त फोर टू फाइव सत्याग्रह दीक्षण निर्वहित दी मुख्य उद्देश्य मोना यूपी हैदराबाद जिला मनीषा पैन जगह अत्याचारा की बलपोन आवती की न्याय जरूर निंदित शिक्ष पड़ी వారికి వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యంగా మొట్టమొదటి నిర్దోషులకు ఎవరికైతే సాక్షాత్ భారతీయ జనతా పార్టీ యూపీల ప్రభుత్వం యోగికి ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఒక పేద యువత అత్యాచారం జరిగితే న్యాయం దొరకకపోతే ఇంత సిగ్గుపడాల్లో అది మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. కానీ ఎవరైతే ఈ అత్యాచార మార్గం పట్టిన వారకు వారికి న్యాయం జరగాలి నిర్దోషులు శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అత్రాస్ ఘటనకు నిరసనగా దళిత యువతులపై घोर अत्याचार गौंपी बाध्युपैना कठिन चर्यलपनी उत्तर प्रदेश प्रभुत् निर्लक्ष वैखरी निरसन केन्द्र प्रभुत् निर्लक्ष वैखरी निरसन आ कुट बाधि कलवान कलेक्टर वेली वाल बेदी संघटन देश व्यापार कुटा बासल कांग्रेस पार्टी पक्षा నిరుస్తూ ఆ కుటుంబం న్యాయం జరిగేంత వరకు ఉంటామనే అండగా ఉంటాం మాట ఈ సందర్భం తెలుస్తూ మరొకసారి అగ్ర నేతలైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారిని శ్రీమతి ప్రియాంక గాంధీని అవమానకరమైన రీతిలో ఏదైతే పోలీస్ బ్యాండ్లైన్ చేసిందో వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. ఈరోజు పేపర్ చూస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీస్ ప్రియాంక గాంధీ గారికి క్షమాపణ కోరుతా ఉన్నారు. క్షమాపణతో సరిపోదు, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.